రత్నారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. రత్నారెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్. నమస్తే అండి. రైట్, ఒకటే అలిగేషన్ ప్రధానంగా 40% కమిషన్ విషయం అనేది కర్ణాటక ఎన్నికల్లో ఒక ప్రధాన చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అదే ఆరోపిస్తోంది. కాంట్రాక్టర్ల నుంచి 40% కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఒక కాంట్రాక్టర్ కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన పరిస్థితి. అంతేకాదు పూజార్ల దగ్గర నుంచి కూడా 30% కమిషన్ వసూలు చేస్తున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది అంటూ కూడా కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. మరోవైపు సర్వే రిపోర్టులు కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలిచే అవకాశాలు అన్నట్టుగా వస్తోంది. నిజానికి గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచినట్టేనా? ఈసారి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచి తెలంగాణలో గెలుస్తామన్న ధీమా ఎట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదంతా? అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే భారతీయ జనతా పార్టీని ప్రతిసారి గెలిపిస్తుందండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ల్యాక్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ మైండో ఏందో వాళ్ళు ప్రతిసారి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళు నరుక్కుంటూనే ఉంటారు. ఇప్పుడు ఈ 40% కమిషన్ రాజ్ అనేది వాళ్ళు చర్చించుకున్నదే తప్ప ప్రజల్లోకి అయితే అసలుకే వెళ్ళలేదు. అయితే నిన్న వచ్చిన ADR సంస్థ, ఒక ఇండిపెండెంట్ సర్వే సంస్థనైతే కాంగ్రెస్ అంతా దగులుబాజీ, కరప్ట్ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా 7 తరాలలో ఎక్కడ లేదు. ఖచ్చితంగా కర్ణాటకలోనైతే కాంగ్రెస్ అంతా ఎక్కువ కరప్ట్ రెజీమ్ ఇప్పటి వరకు లేదు అని వాళ్ళు తేల్చి చెప్పిండ్రు. అది అలా ఉండగా వీళ్ళు ఇప్పుడు TRS వాళ్ళు కూడా అంటే కర్ణాటకలో ఖచ్చితంగా కుమారస్వామి గెలుస్తారు అని చెప్పేసి తను వాళ్ళ స్పోక్స్ పర్సన్ అంటున్నారు. అందుకనే కాబోలు మహారాష్ట్రకు పోయి 18 సీట్లలో మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో ఉన్న డిపాజిట్ కాస్త పొడగొట్టుకొని వాపస్ వచ్చిండ్రు TRS వాళ్ళు. కుమారస్వామి గారికి ఇన్నిసార్లు తెలంగాణకు వచ్చిన తర్వాత ఇప్పుడు చేత సహాయం వదలండి, మాట సహాయం కూడా ఇచ్చుట్లేదు TRS వాళ్ళు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటారా వాళ్ళు నెత్తి వాడతారా వాడరా, తల ఉపయోగిస్తారా, రీజనబుల్నెస్ అనేది ఉందా, వాళ్ళకి ఎవరైనా చెప్తారా చెప్పరా, అది అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతిసారి భారతీయ జనతా పార్టీని గెలిపించేది కాంగ్రెసే. ఇక్కడ అంటే వాళ్ళ తప్పిదాలే మిమ్మల్ని గెలిపిస్తున్నాయి అంటున్నారా? సార్ మీరు ఇంతసేపు వాళ్ళంతా ఇన్నారు, నన్ను కంప్లీట్ చేయనియండి ఎందుకంటే నేను కూడా వెళ్ళిపోవాలి. ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పిండ్రో లేరు, మేనిఫెస్టోలో ఏ తలక మార్చిన మనిషి PFI లాంటి ఒక నేరపూరితమైన ఎవిడెన్స్ తో కూడిన ఒక నోన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తోని బజరంగ్ దళ్ ని కంపేర్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే కొట్టుకున్నారు. ఇప్పుడు డివైడ్ అండ్ రూల్ అని BRS కాంగ్రెస్ ఎట్లైనా వాళ్ళిద్దరు ఒకటే మాట్లాడతారు, ఎందుకంటే తెలంగాణలో నెక్స్ట్ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదనుకోండి. డివైడ్ అండ్ రూల్ చేస్తుంది కాంగ్రెస్. ఇప్పుడు వాళ్ళ పిచ్చితోని బజరంగ్ దళ్ ని మేనిఫెస్టోలో అసలు మేము బ్యాన్ చేస్తామనే పిచ్చితోని వాళ్ళే హిందువులను లేకపోతే ఒక కమ్యూనిటీని వాళ్ళే ఏకత్రితం చేసిండ్రు. అందుకోసం ఇప్పుడు మొన్నటి దాకా నండి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యలో కష్టం అవుతుంది. TRS స్పోక్స్ పర్సన్ చెప్పినట్టు హంగు కూడా రావచ్చు, లేకపోతే కాంగ్రెసే గెలవచ్చు, లేకపోతే చాలా క్లోజ్ ఉండొచ్చు అని నేనే అనేదాన్ని. కానీ ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టోకి శ్రీకారం చుట్టిన తర్వాత ఖరాఖండిగా అంటున్నా, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఈసారి కూడా కర్ణాటకలో గెలిపించబోతుంది. నెక్స్ట్ కాంగ్రెస్ BRS కలిసి భారతీయ జనతా పార్టీని తెలంగాణలో కూడా ఖచ్చితంగా గెలిపిస్తారు. సో ఇప్పుడు ఈ వస్తున్న అలిగేషన్స్ అన్నిటికి సంబంధం లేదు, ఈ 40% సంబంధించినటువంటి ఏదైతే కమిషన్లు వీటన్నిటికి సంబంధం లేదు. సార్ మీరు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ తో పాటు ఒక లాయర్ తో కూడా మాట్లాడుతున్నారు. షో మీ ది ఎవిడెన్స్, ఉట్టిగా హోటికొచ్చినట్టు మాట్లాడు కాదు, షో అస్ ద ఎవిడెన్స్. Towards the evidence of where is the corruption, when is the corruption, who took 40%, when. నిన్న ADR ఒక ఇండిపెండెంట్ సంస్థ మొత్తము డేటాతో పాటు కాంగ్రెస్ చిట్ట హట ఖైలు చేసింది. కాంగ్రెస్ అంత నేరపూరితం అయిన కరప్ట్ రెజీమ్ కర్ణాటకలో ఇప్పటివరకు లేదని చెప్పేసి. సో హూ ఇస్ కరప్ట్? And anyways, Congress has to be there because Congress Bharatiya Janata Party lucky mascot annamata. Congress unte Bharatiya Janata Party kachithanga gelustundi. And Karnataka lo kuda ade jagundandi, ade dheemato undandi. Right, Satyam garu ade dheemato unnam. One second, Satyam garu indaka meeru chaala points allegation cheyadam jarigindi. యా, దాంట్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ అసలు అలిగేషన్స్ ని కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీయే మమ్మల్ని ఈసారి గెలిపిస్తుంది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి మళ్ళా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో గెలిపించబోతున్నారు. బట్ ఇందాక మీరు లేవనెత్తిన అంశాలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అంశాలకు పొంతం లేకుండా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ అక్కడ కర్ణాటకలో జరిగేటువంటి ఏ రిజల్ట్ అయినా తెలంగాణలో మిడిల్ క్లాస్ మీద ఉంటది. కానీ బీఆర్ఎస్ ను ఓడించే స్థాయిలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ పార్టీల యొక్క వ్యవస్థీకృత వ్యవస్థ డెవలప్ కాకుండా అక్కడేదో గాలి వస్తే ఇక్కడ గెలుస్తారనేది అబద్ధం. ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు మిడిల్ క్లాస్ తెలంగాణలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు మిడిల్ క్లాస్ ఓటర్లు ఉత్సాహం పొందే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ గెలిస్తే ఇక్కడ కూడా బీజేపీ క్యాడరు బీజేపీకి ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఓటర్లు ఉత్సాహం పొందే అవకాశం ఉంది. ఈ ఉత్సాహమే బీఆర్ఎస్ ను ఓడించే స్థాయిలో ఉండదు. ఎందుకుండదంటే వీళ్ళు నియరెస్ట్ రైవల్ ఉండి ఉంటే, అంటే ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలంగాణలో ఉండుంటే ఒక 5% 4% ఆ ఉత్సాహంతో ఓడగొడుతున్నటువంటి అవకాశం ఉండేది. ఇవాళ మనం ఎంత చూసినా అనేక రిజల్ట్స్ పార్లమెంట్ ఎలక్షన్లు, తర్వాత అసెంబ్లీ, తర్వాత జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. వీళ్ళు వ్యవస్థీకృతంగా డెవలప్ కాలేదు. ఇంకా కొన్ని ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది వాస్తవం, కానీ కాంగ్రెస్ 0-5% పడిపోతే అంతా బీజేపీలో చేరిపోతారు తెలంగాణలో అని బీజేపీ ఎక్స్పెక్ట్ చేసింది. నాలాంటి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రేవంత్ రెడ్డి అధ్యక్షుడు వచ్చిన తర్వాత వాళ్ళ శ్రేణులు వాళ్ళకి నిలబడ్డాయి, వాళ్ళ వాళ్ళ ఓటింగ్ వాళ్ళకి నిలబడింది. కాబట్టి వాళ్ళ చెరొక 20% అనుకున్న ఒక 40% టీఆర్ఎస్ చేతిలో ఓటింగ్ ఉన్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ గెలవాలంటే బీజేపీ 5% పడిపోవాలి, లేదా బీజేపీ గెలవాలంటే కాంగ్రెస్ 5% పడిపోవాలి. ఆ సిచ్యువేషన్ ఇవాళ తెలంగాణలో అవ్వట్లేదు. కాబట్టి అక్కడ గెలిస్తే ఇక్కడ గెలిచే పరిస్థితి రాదు, ఉత్సాహం అయితే వస్తుంది. ఇక మరొక అంశం, పరోక్ష సంబంధం ఉన్న పార్టీ జేడీఎస్, ఇక్కడ బీఆర్ఎస్. పరోక్ష సంబంధం ఉంది కాబట్టి అక్కడ జేడీఎస్ గెలిచి కీలక పాత్ర వహిస్తే పరోక్షంగా కేసీఆర్ కూడా కొంత పాత్ర దొరికే అవకాశం ఉంది. కర్ణాటక పాలిటిక్స్ లో ఏది కేసీఆర్ గైడెన్స్ లో జేడీఎస్ కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, కొంత ఇది కావచ్చు, అటువంటి అభిప్రాయం. అట్లాగే జేడీఎస్ అక్కడ నిజంగానే మొదటి 2 ఏళ్లు ముఖ్యమంత్రి అయినట్టుగా అయితే ఇక్కడ వచ్చి బీఆర్ఎస్ కు ఉపయోగపడవచ్చు. అట్లా పరోక్ష సంబంధం ఆ రెండింటికి కూడా యూనివర్సల్ రిలేషన్షిప్ కొంత మేరకు ఉపయోగపడవచ్చు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ అనేటువంటి ఆడ గెలిస్తే తెలంగాణలో పార్టీలు మారి అధికారాలకు వచ్చేటువంటిది అనేటువంటి స్థాయి ఇంకా ఈ పార్టీలు తెలంగాణలో చేరుకోలేదు. అది ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాక అది నేషనల్ లెవెల్ టింజ్ ఇమేజ్, అది మోడీ ఇమేజ్ కావచ్చు, నేషనల్ లెవెల్ లో పుల్వామా ఘటన ఇటువంటి అన్ని గాలి తెలంగాణలో కూడా తోడింది. 4 పార్లమెంట్ గెలిచారు. కానీ ఎంపీటీసీ ఎలక్షన్ లో 600 గెలిచారు బీజేపీ, అంటే ఒక జిల్లాకు సమానం. అంటే కింద ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ లేకుండా రిజల్ట్ రాదు, దానితో రిజల్ట్ రాదు. అట్లాగే మనం ఈటల రాజేందర్ గెలిచాడు, తర్వాత రవీందర్ గెలిచాడు, హైదరాబాద్ లో మంచి రిజల్ట్స్ వచ్చాయి, బీజేపీ మంచి మీద ఉంది అనుకున్నాం. కానీ హుజూర్నగర్ సాగర్ లో 2 చోట్ల డిపాజిట్ పోయినాయి. ఎందుకని అంటే ఆర్గనైజేషన్ లాగా వీక్. ఇవాళ ఆర్గనైజేషన్ లో వీక్ ఉన్న తర్వాత ఎక్కడిదో గాలి వచ్చి గెలిపించే స్థాయిలో ఇంక ఈ కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ లేవు. ఈ ఈ 8 నెలల్లో ఇంకేం సంఘటనలు జరిగితే ఏం పెద్ద మార్పులు వస్తాయంటే మార్పులు రావచ్చు. యాజాన్ టుడే ఉన్నటువంటి సిచ్యువేషనే రేపు దగ్గరకు వచ్చినాక ఉండకపోవచ్చు. కానీ యాజాన్ టుడే మాట్లాడుతున్నాం కాబట్టి టుడే అట్మాస్ఫియర్ అది. అయితే కర్ణాటకలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు రచనారెడ్డి గారు బీజేపీ క్లెయిమ్ చేశారు, అట్లాగే సుజాత గారు కాంగ్రెస్ క్లెయిమ్ చేశారు. ఇమ్మీడియట్ గా ఒక 5% షిఫ్ట్ అయ్యి ఒక పార్టీ డౌన్ అయ్యి ఒక పార్టీ అధికారాలకు వచ్చేటువంటిది మన రచనారెడ్డి గారేం బజరంగ దళ పెట్టడం వల్ల స్వింగ్ వస్తుందనేమో తను ఎక్స్పెక్ట్ చేస్తుంది. తర్వాత ఏది పెట్టినా రాదు అనేమో తను కరప్షన్ వల్ల రాదు అని చెప్పేసి మన సుజాత గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి సర్వేలు కూడా యాజ్ ఆన్ టుడే ఉన్నటువంటి సర్వేలు 1 or 2% లో ఏదైనా ఇంకా 10 సీట్లు 5 సీట్లు लेते वे अवकाश बीजेपी अब्सल्यूट कांग्रेस ओडिंची सिंगि अधिकार इपट फिफ्त अने अंचना।